సమస్యలు ఎన్నో ఉన్నాయి, సమస్యలు ఎన్నో సమాజంలో ఉన్నాయి. ఈ కళ్ళతో చూడకూరని నేరాలు, కళ్ళతో చూడకూరని ఘోరాలు ఎన్నో చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ముసుగు దుక్కుతన్నుకుని పడుకోవడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఉదయం లేచిన వెంటనే ప్రతి విశ్వాసి, ప్రతి సంఘస్థుడు, ప్రతి సేవకుడు దేవునికి మొరపెట్టాలి అని బైబిల్ గ్రంథంలో భక్తులు ఆనాడు చేసిన విషయాలను మనకు తెలియపరచాడు. ఇక రెండో పాయింట్ ఏంటంటే, మనం చేయవలసిన రెండో విషయం ఏంటంటే, ఉదయాన్నే లేచిన వెంటనే వాక్యం వినడమో వాక్యం చదవడమో మనం నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం. చూడండి, ఆ మాట కూడా చూపిస్తాను. కీర్తన గ్రంథము 143వ కీర్తన 8వ వచనాన్ని కూడా చూద్దాం. 143వ కీర్తన 8వ వచనం, 143:8 చూద్దాం. మంచి మాట, చక్కని మాట. 143వ కీర్తన 8వ వచనాన్ని చూద్దాం. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. ఉదయమున నీ కృపావాక్యము నాకు వినిపింపుము. నీ వైపు నా మనసుని నెత్తుకుని ఉన్నాను, నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయము. దినచర్య ప్రారంభమవుతుంది, దినచర్య ప్రారంభం కాబోతుంది ఉదయాన్నే. అలా ప్రారంభం కాబోతున్నటువంటి నేను, ఇదిగో ఉదయాన్నే లేచి నేను సమాజంలోకి వెళ్ళబోతున్నాం, భయంకరమైన ఈ లోకంలోకి వెళ్ళబోతున్నాను, భయంకరమైన ఈ ప్రాంతంలోకి వెళ్ళబోతున్నాను తండ్రి. నా దినచర్య విషయంలో నీ మార్గాలు నాకు తెలియపరచుము, నీ కృపావాక్యము నాకు వినిపించుము. అందుకనే చూడండి, ఉదయాన్నే లేచిన వెంటనే చాలామంది ఉదయం 6 గంటల కానించి 7 గంటల వరకు చాలామంది సేవకులు ఉదయాన్నే ప్రార్థన ఏర్పాటు చేస్తారు, ఉదయాన్నే వాక్యాన్ని వినిపిస్తారు. ఎందుకంటే ఫ్రెష్ మైండ్తో ఉన్న వాళ్ళకి ఉదయాన్నే వాక్యం వినిపించినప్పుడు ఆ వాక్యం అనేది సాయంత్రం వరకు మర్చిపోరు ప్రియమైన వాళ్ళరా, జీవితాంతం మర్చిపోరు. ఇంకా చెప్పాలంటే ఆ ఉదయకాలపు సమయంలో చేస్తున్న ప్రార్థన, ఆ ఉదయకాలపు సమయంలో చేస్తున్న వింటున్న వాక్యము లేదా చదివిన వాక్యము ఎంతో చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే సహోదరులారా, ఒకటి ఆలోచన చేయండి, ఉదయాన్నే వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. మరొక మాట చూపిస్తాం చూడండి, చక్కని మార్క మాట, నిర్గమకాండము 34వ అధ్యాయము 4వ వచనంలో నిర్గమకాండము 34వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా మనం చూద్దాం. 4వ వచనాన్ని కూడా చూద్దాం. నిర్గమకాండము 34వ అధ్యాయము 4వ వచనం 34:4 వైచ్ చూడండి, చక్కని మాట ఉంటుంది అక్కడ 34:4వ వచనంలో. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కిన మోషే తనకు యెహో ఆజ్ఞాపించిన దాంట్లు ఉదయమందు పెందలకాడ లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకుని సినాయి కొండకు ఎక్కగా మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామం ప్రకటించాను. ఇక్కడ జాగ్రత్తగానండి, వాక్యాన్ని తేవడానికి ఉదయమున పెందలకాడ లేచి ఆ సినాయి కొండ ప్రాంతానికి వెళ్ళినట్లుగా మోషే విషయంలో మాట్లాడడం జరుగుతుంది. ఏమండి, ఉదయాన్నే వాక్యం అనేది దేవుని నోట నుండి వస్తున్నప్పుడు, ఆ రాతి పలకల మీద చిక్కుతున్నప్పుడు ఆ వాక్యాన్ని విన్నవాడు ఎంతో ధన్యుడు ప్రియమైన వాళ్ళరా. ఇక యేసుక్రీస్తు ప్రభులు వారి కాలంలో అక్కడ ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాక్యాన్ని వినడానికి వేకువజామునే వచ్చినట్లుగా మనం చూడొచ్చు. చూడండి, అదే మాట లూకాగారు రాసిన సువార్త 21వ అధ్యాయము చక్కని మాట అండి. లూకాగారు రాసిన సువార్త 21వ అధ్యాయము 38వ వచనాన్ని చూద్దాం. ప్రజలందరూ ఆయన మాటలు వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు
పెందల కాడ వచ్చుచుండిరి అంటే ఉదయ కాలపు ప్రార్థనలు, 6 గంటలకు ప్రార్థనలు, లేదా 5:30కే ప్రార్థనలు, లేదా 4:30కే ప్రార్థనలు. అంటే ఆదివారం ఒక రోజు, ఆదివారం 11 గంటలకు ప్రార్థన అన్నాం అనుకో, ముగింపు ప్రార్థనకు వస్తుంది మేడం. ఏమంటే 11 గంటల ప్రార్థన అన్నామంటే మ్యాక్సిమం 12:30 ఆ సమయంలో వస్తుంది. కానీ భక్తులు దేవుని మాటలు వినటానికి, దేవుని వాక్యాన్ని వినటానికి, దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకోవడానికి దేవాలయంలో యేసుక్రీస్తు బోధకుడుగా ఉన్న సమయంలో, ఆయన బోధిస్తున్న సమయంలో ఆయన మాటలు వినాలి అని, ఆయన మాటలు వినాలి అని పెందల కాడ దేవాలయానికి వచ్చి వాక్యం విన్నవారు ఆనాటి భక్తులైతే. 6 గంటలు ప్రార్థన పెడుతున్నామంటే అమ్మ ఆ టైంలో లేగలేమన్నా, ఆ టైంలో మా పనులు అవ్వన్నా, ఆ టైంలో మేము కుదరదన్నా, ఆ టైంలో నీళ్లు పట్టుకోవాలన్నా, ఆ టైంలో నంటులు తోముకోవాలన్నా, ఆ టైంలో బట్టలు ఊడ్చుకోవాలన్నా, ఆ టైంలో వాకలు ఊడ్చుకోవాలన్నా, ఎన్ని షాకులు చెప్తారండి, ఎన్ని షాకులు చెప్తారు. ఈరోజు వాక్యం వినడానికి ఉదయాన్నే సిద్ధపరిచి ఒక సేవకుని లేపి అతను ధ్యానింపజేసి ఉదయాన్నే మీకు భోజనాలు సిద్ధపరిచి తీసుకొచ్చి పెడతాము అంటే మాత్రం వినడానికి మనసు లేని మనుషులు ఈరోజు. యేసుక్రీస్తు కాలంలో చూడండి ఏమనుందో, ప్రజలందరూ ఆయన మాటలు వినుటకు దేవాలయంలో ఆయన ఎద్దకు పెందల కాడ వచ్చుచుండిరి. ఉదయాన్నే లేచి ప్రార్థన చేయండి, ఉదయాన్నే లేచి వాక్యాన్ని వినండి, లేదా వాక్యాన్ని చదవండి. ఇక 3వ పని ఏంటి అంటే ప్రియమైన వారందరా, ఉదయాన్నే లేచిన వెంటనే ప్రార్థన చేయటం, వాక్యం వినడం. ఈ వాక్యం విన్న వాక్యాన్ని ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం, రాత్రి పడక మీదకి వెళ్ళేంత వరకు ధ్యానించండి, ధ్యానించండి. ఇదేనండి రోజంతా దేవుని పనే చేస్తే, రోజంతా దేవుని గురించి ఆలోచన చేస్తే, పనులకు వెళ్ళేది ఎప్పుడు, డ్యూటీలకు వెళ్ళేది ఎప్పుడు, వ్యాపారాలకు వెళ్ళేది ఎప్పుడు, మా పనుల మీద ప్రయాణాలు చేయదు ఎప్పుడు అని మీరు అనుకోవచ్చు. ఏమండి ప్రయాణం చేస్తూ ధ్యానించవచ్చు, పనికి వెళ్ళు ధ్యానించవచ్చు, వ్యాపారం చేసుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానించవచ్చు. నీ దినచర్యలో నీ పొట్ట కోసం నువ్వు కష్టపడుతున్న దానిలో ఏది ఆపక, కానీ ధ్యానించటం విషయంలో మాత్రం, ధ్యానించడం విషయంలో మాత్రం నీ మనస్సు, నీ ఆత్మ, నీ శరీరము సమస్తము కూడా దేవుని మీద నువ్వు కానీ నిలిపినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను తన మార్గాన నడిపించుకుంటాడు. ప్రేమైన వాళ్ళరా, నిజం, పని చేస్తూ ధ్యానించు, పనిలో ఉన్న దేవుని గురించి ధ్యానించు, పాటలు పాడు, ఆ విన్న వాక్యాన్ని ఉదయాన్నే విన్న వాక్యాన్ని ఉదయాన్నే దైవ సేవకులు లేదా నువ్వు చదివిన వాక్యాన్ని సాయంత్రంకు ధ్యానించితే ఎంత అద్భుతం చెప్పండి. దావీదు భక్తులు ధ్యానిస్తూ ఉన్నాడు అన్నాడు, మరణం కోసం ధ్యానించాడు, జననం కోసం ధ్యానించాడు, విన్న వాక్యములో ఆ పాయింట్ని పట్టుకుని ఆ పాయింట్ మీద ధ్యానం మొదలుపెట్టాడు. ఏమన్నా ఎంత అద్భుతమైనటువంటి వాక్కులు మనకు ధ్యానంలోనే మనకు దొరుకుతాయి ప్రియమైన వాళ్ళరా. అందుకనే కీర్తన గ్రంథంలో కూడా అంటాడు ఏమని, దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుండకు చోట కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రం మందు ఆనందించు దాన్ని దివారాత్రులు ధ్యానించిన వాడు ధన్యుడు అన్నాడు. చూసారా ధ్యానించిన భక్తులు ఎంతో మంది ఉన్నారు. ప్రార్థన చేశాం, చేసిన ప్రార్థన దేనికి సిద్ధపరుచుకున్నాం చూడండి, కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనంలో, కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం, 3వ వచనాన్ని చూద్దాం, మరొకసారి చూద్దాం. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనాన్ని మరొకసారి చూద్దాం. ఏమండి 5:3 యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడను, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియందును,
ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును అన్నాడు. ప్రార్థన నీ సన్నిధి అన్నాడు. ఏది ఆయన సన్నిధి? ఏది ఆయన సన్నిధి చెప్పండి. హృదయం అనే ఈ సన్నిధిలో దేవుని వాక్కులు చేరాలి అన్నా, దేవుని వాక్కులు అందులో నిక్షిప్తమయ్యవాలన్నా, దేవుని వాక్కులు నీ హృదయంలోనికి రావాలి అన్నా, ఆ వాక్కులు హృదయంలోకి రావాలి అని నీ సన్నిధిని నేను సిద్ధము చేసి కాచుకుని ఉన్నాను. ప్రభువా, ఈరోజు నాకు ఏ వాక్కులు వినిపిస్తావు? ఈరోజు నాకు అద్భుతమైనటువంటి ఏ మర్మాలు వినిపిస్తావు? నా జీవితాన్ని ఎలాగా నీ వెంపు మళ్ళుకోవాలి? నాలో ఉన్న లోపాలు ఎలా సరిదిద్దుకుని పరిశుద్ధుడిగా నేను జీవించాలి అనే ఒక దృక్పథం కలిగి ఉంటే ఖచ్చితంగా నీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు చూస్తూ ఉంటావు. ప్రియమైన వాళ్ళరా, నీ సన్నిధిని సిద్ధపరచు. కొంతమంది తల్లులు నాకు తెలుసు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు మా సేవకులు మంచి వర్తమానం మాకు అందించులాగున, మా ఆధ్యాత్మిక జీవితంలో మార్పులు సంభవించులాగున, మేము సరిదిద్దుకున్నలాగున ప్రభువా నీ సేవకుని సిద్ధపరచు, నీ సేవకునికి అద్భుతమైనటువంటి వాక్కులను అనుగ్రహించు, నీ మర్మాలను ఆయనకి బయలుపరచు అని ప్రార్థన చేసిన తల్లులు చాలామంది ఉన్నారు. అదే రీతిలో నువ్వు ప్రార్థన చేసి వాక్యము కొరకు ఎదురు చూడు, వాక్యాన్ని విను, విన్న తర్వాత నువ్వు ధ్యానించు. కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. 17వ వచనం సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును. సాయంకాలమున ధ్యానిస్తాను, ఉదయమున ధ్యానిస్తాను, మధ్యాహ్నమున ధ్యానిస్తాను, నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును. ఆయన ప్రార్థన ఆలకించును. ప్రియులరా, ఉదయం నీ దినచర్య ప్రార్థనతో ప్రారంభం అవ్వాలి. ఆ ప్రార్థన ఎందుకు అంటే, ప్రభువా మంచి వాక్యాన్ని నాకు ప్రసాదించు, మంచి వాక్యాన్ని నాకు అనుగ్రహించు. ఉదయాన్నే లేచాను అంటే నాకు పుట్టుకతో సమానం, నేను పుట్టిన వాడితో సమానం, ఫ్రెష్ మైండ్తో ఉంటాను. ఏ దురాలోచన సమాజంలోకి వెళితే వస్తాయి, కానీ ఇక సమాజంలోకి నేను వెళ్ళకముందే నా యొక్క హృదయంలో నీ వాక్కులను నిక్షిప్తం చెయ్యి, నీ వాక్యాన్ని నాకు ప్రతిష్ఠించు అని ప్రార్థన చేసి, ఆ వాక్యం ప్రతిష్ఠింపబడిన వాక్యాన్ని నువ్వు ఏ పని చేస్తున్నా, ఏ పనిలో ఉన్నా ధ్యానిస్తూ ఉండు. అలా ధ్యానిస్తున్నప్పుడు నీ క్రియలను, నువ్వు చేస్తున్న పనును ఒకవేళ దేవునికి విరోధంగా ఉంటే దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఖండించి దాన్ని నీ చేత చేయించకుండా, నీ చేత పాపం అనేది చేయకుండా ఆపు చేసే అద్వితీయుడు దేవుడు. ప్రియమైన వాళ్ళరా, ఇలా మీ దినచర్య ప్రారంభించి మీరు క్షేమంగా ఉండాలనేదే మా యొక్క అభిలాష గనుక, ప్రియులరా సాధ్యమైనంత మేరకు పనులు ఒత్తిడి వలన కొంచెం వాక్య ధ్యానాలు ఆలస్యం అవుతున్నాయి. దయచేసి ఇక నుంచి ఉదయకాల సమయంలో ప్రార్థన కార్యక్రమాలు ప్రారంభించడానికి మరి సిద్ధపడతాం. ఆ విషయాన్ని గమనించండి, ఎంత ఒత్తిడి ఉన్నా ఉదయకాల సమయంలో ఖచ్చితంగా దేవుని కోసం మనం ఈ లైవ్ ద్వారా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతిరోజు 6 గంటల నుంచి మ్యాక్సిమం 6:30 వరకు ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏ పని ఉన్నా ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మీ గుండెల్లో వేసుకుని సమాజంలోకి వెళ్ళండి. ఆ వాక్యమే మిమ్మల్ని నడిపిస్తుంది, ఆ వాక్యమే మిమ్మల్ని కాపాడుతుంది, ఆ వాక్యమే మిమ్మల్ని సరళం చేసి దేవుని వెంపు నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది.